రైల్వే ట్రాక్ పైన కంకర్ రాళ్ళు ఎందుకు వేస్తారు? మీలో చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది కదా. అసలు రైల్వే ట్రాక్ పైన కంకర్ రాళ్ళు ఎందుకు వేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాళ్లను ట్రాక్ బల్లాస్ట్ అంటారు. పూర్వం అయితే ట్రాక్కి మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి, ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లీపర్స్ అంటారు. రైల్వే ట్రాక్ని చూసినట్లయితే మనకి ఏమని అనిపిస్తుందంటే కాంక్రీట్ దిమ్మలపైన ట్రాక్ వేశారని అనుకుంటాం. కానీ జస్ట్ కాంక్రీట్ దిమ్మలపైన ట్రాక్ వేయరు, అలా వేస్తే ట్రాక్ నిలబడదు. నిజానికి కాంక్రీట్ దిమ్మల కింద 3 లేయర్స్ ఉంటాయి. ఈ ట్రాక్ కింద చాలా సెట్టింగ్స్ చేస్తారు. 3 లేయర్స్ వేసిన తర్వాత పైన కాంక్రీట్ దిమ్మలు వేసి ట్రాక్ వేస్తారు. అందుకే మనకి రైల్వే ట్రాక్స్ అనేవి హైట్గా కనిపిస్తాయి. అయితే ఈ కంకర్ రాళ్ళు ఎందుకు వేస్తారంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ కంకర్ రాళ్ళు ఎందుకు వేస్తారంటే రైలు పట్టాలకి అడ్డంగా ఉండే స్లీపర్స్, ట్రైన్ కదిలేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండేందుకు ఈ కంకర్ రాళ్ళు వేస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు కంకర్ రాళ్ళే ఎందుకు వేస్తారని. ఒకవేళ సాఫ్ట్గా ఉండే రాళ్ళను వేస్తే సాఫ్ట్గా ఉండడం వల్ల రాళ్ళు జారిపోతాయి, కానీ కంకర్ రాళ్ళు అయితే ఫిక్స్డ్గా అతుక్కొని ఉండిపోతాయి. అందుకే కార్నర్స్లో కూడా రౌండ్గా ఉండే కంకర్ రాళ్ళని ఉపయోగించరు, కేవలం కచ్చా కంకర్ రాళ్ళను మాత్రమే ఉపయోగిస్తారు. ట్రైన్ యొక్క బరువు 10 లక్షల కిలోల వరకు ఉంటుంది. ఒక సాధారణ ట్రైన్ ట్రాక్ పైన అంత ట్రైన్ బరువు మోయడం అసాధ్యం. ఒక ట్రైన్ని హ్యాండిల్ చేయాలంటే రైలు పట్టాలతో పాటు కాంక్రీట్ దిమ్మలు, కింద వేసిన కంకర్ రాళ్ళు ఎంతో ముఖ్యమైనవి. మీరు గమనించినట్లయితే ట్రైన్ ఎక్కువ లోడు కంకర్ రాళ్ళ మీదే పడుతుంది. కంకర్ రాళ్ళ వల్లే రైల్వే ట్రాక్ కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది. రైల్వే ట్రాక్ పైన కంకర్ రాళ్ళు వేయడానికి మరొక రీజన్ కూడా ఉంది. ట్రాక్ మధ్యలో గడ్డి, చెట్లు మొలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాళ్ళు వేయడం వల్ల మొక్కలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాదు వర్షం వచ్చినప్పుడు రైల్వే ట్రాక్ మధ్యలో నీళ్లు నిలబడకుండా ఈ కంకర్ రాళ్ళు చేస్తాయి. ఒకవేళ కంకర్ రాళ్ళు కాకుండా మట్టి వేస్తే నీళ్లు అక్కడే నిలబడిపోతాయి. అండ్ మరొక రీజన్, ట్రైన్ స్పీడ్కి వైబ్రేషన్స్ వస్తాయి. దీనివల్ల రైల్వే ట్రాక్కి పక్కన ఉండే భవనాలకి ఇబ్బంది కలగకుండా ట్రైన్ వైబ్రేషన్స్ని అరికెట్టేందుకు కూడా ఈ కంకర్ రాళ్ళని ఉపయోగిస్తారు. రైల్వే ట్రాక్కి ఉండే పొజిషన్స్ని కదలకుండా కూడా ఉంచుతాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.